మనం అలర్జిక్ రైనైటిస్ గురించి తెలుసుకునే ముందు మన బాడీ ఫిజియాలజీ గురించి తెలుసుకోవాలి. అంటే మన రోగ నిరోధక శక్తి ఇమ్యూనిటీ గురించి, మన ఇమ్యూనిటీ అంటే ఏంటి, సో దాని నార్మల్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, దీని గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి. మన బ్లడ్లో బేసిక్గా టూ మెయిన్ పార్ట్స్ ఉంటాయన్నమాట. ఒకదాన్ని ప్లాస్మా అంటాం, సెల్స్ అంటాం. సో ప్లాస్మా అంటే లిక్విడ్ పార్ట్ ఆఫ్ ది బ్లడ్ని ప్లాస్మా అంటాం. సో సెల్యులర్ అంటే సెల్స్ని మనము సెల్స్ అంటాం. ఈ సెల్స్లో మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి. ఒకటి ల్యూకోసైట్స్ అంటే వైట్ బ్లడ్ కార్పజల్స్ అంటారు, ఒకటి రెడ్ బ్లడ్ కార్పజల్స్ అంటారు. సో ఈ వైట్ బ్లడ్ కార్పజల్స్ అనేది మనం ఏమైతే అంటామో ఇవి మన ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ అంటే ఇక్కడ ఉంటుంది మన వైట్ బ్లడ్ కార్పజల్స్లో, ఇవి ఇమ్యూనిటీకి సంబంధించిన సెల్స్ అనమాట. సో దాన్ని డబ్ల్యూబీసీ అంటాం, లేకపోతే వైట్ బ్లడ్ కార్పజల్స్ అంటాం. సో దీంట్లో టూ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. సో గ్రాన్యులోసైట్స్ అంటాం, ఏ గ్రాన్యులోసైట్స్ అంటాం. సో ఇవి ఈ దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ వచ్చి మన ఇమ్యూనిటీకి సంబంధించిన సెల్స్. సో ఇమ్యూనిటీ అనేది ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, ఆప్టిమల్గా ఉండాలి. ఇమ్యూనిటీ ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న ప్రాబ్లమే. సో మనం ఈ సెల్స్ గురించి తెలుసుకుందాం ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ అలర్జిక్ రైనైటిస్. దీని గురించి కంప్లీట్గా తెలుసుకోం. అలర్జిక్ రైనైటిస్కి మనకు ఎంత కావాలో అంతే తెలుసుకుందాం. ఫస్ట్ టీ హెల్పర్ సెల్స్ గురించి తెలుసుకోవాలి. ఈ టీ హెల్పర్ సెల్స్ ఏం చేస్తాయంటే, మీకు ఏదన్నా అలర్జన్ కానీ పొల్యూటెంట్ కానీ మీ నోస్లోకి ఎంటర్ అయింది అనుకోండి, సో ఆ అలర్జన్ని తీసుకొని బీ లింఫోసైట్స్కి ప్రెజెంట్ చేస్తాయన్నమాట. ఈ బీ లింఫోసైట్స్ అనేవి మీకు యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఏదైతే అలర్జన్ ఉంటుందో దానికి అగెన్స్ట్గా యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఐజీఈ యాంటీబాడీస్ని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ ఉంటాయి మనకు, దీంట్లో ఐజీఈ అనే యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ ఐజీఈ అనే యాంటీబాడీస్ ఏం చేస్తాయంటే, ఈ యాంటీజెన్తో కలిసి ఇవి మాస్ట్ సెల్స్ దగ్గరికి వెళ్తాయి అనమాట. మాస్ట్ సెల్స్ అనేవి ఆల్సో ఏ టైప్ ఆఫ్ లింఫోసైట్స్. సో బేసోఫిల్స్లో ఒక టైప్ అనమాట. ఎప్పుడైతే ఈ మాస్ట్ సెల్స్ ఈ లింఫోసైట్ ఈ మోనోసైట్స్ని డీగ్రాన్యులేట్ చేస్తాయో, ఈ మాస్ట్ సెల్స్ని డీగ్రాన్యులేట్ చేస్తాయో, ఈ మాస్ట్ సెల్స్లో నుంచి హిస్టమైన్ అనే ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది అనమాట. ఈ హిస్టమైన్ ఈజ్ ద రీజన్ ఫర్ ఆల్ ది సింటమ్స్. ఓకే, ఈ హిస్టమైన్ అనేది రిలీజ్ అవుతుంది. సో హిస్టమైన్ వల్లనే మనకు ఈ వాసో డైలటేషన్ కానీ, లేకపోతే ఈ బ్రాంకోస్పాజమ్ కానీ, సో ఇవన్నీ ఈ హిస్టమైన్ వల్ల వస్తాయి. దీని గురించి కంప్లీట్గా తెలుసుకో, ఇది మన ఫిజియాలజీ. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది అసలు ఈ అలర్జిక్ రైనైటిస్కి రీజన్ ఏంటి. ఇది జెనెటిక్ ప్రీడిస్పోజిషన్. ఎట్లా జెనెటిక్ ప్రీడిస్పోజిషన్? మీరున్నారు, మీ ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, అందరికీ ఆ డస్ట్ పడితే అందరికీ అలర్జీ రాదు, మీ ఒక్కరికే వస్తుంది. మీ ఒక్కరికే వస్తుంది అంటే మీనింగ్ ఏంటి? సో యు ఆర్ జెనెటికలీ ప్రీడిస్పోజ్డ్ ఫర్ దట్ రియాక్షన్. అంటే ఇది బేసిక్గా జెనెటిక్ రియాక్షన్, మీ జెనెటిక్ కోడ్లో ఉంటుంది ఈ అలర్జీ అనేది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ దేర్ విల్ బి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్. ఈ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఏమేమి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్? మీకు ఒక పోలెన్ అంటే అలర్జీ ఉండదు. పోలెన్ అంటే ఏంటంటే, మన పువ్వులో నుంచి చిన్న డస్ట్ వస్తుంది కదా, దాన్ని పోలెన్ అంటాం. సో దానికి మీకు అలర్జీ ఉండొచ్చు. పొల్యూటెంట్స్, మనము ట్రావెల్ చేసినప్పుడు కానీ ఎస్పెషలీ సిటీలో ఉన్నప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్ అనేవి మనకు ఈ ఎయిర్లో రిలీజ్ అవుతుంటాయి. ఆ గ్యాస్లో ఏదన్నా ఒక్కటి మీకు పడకపోయినా కూడా అది పొల్యూటెంట్, అది మీకు అలర్జన్గా యాడ్ చేసి మీకు ఈ అలర్జిక్ రైనైటిస్ సింటమ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంది. హౌస్ డస్ట్, చాలామందికి ఇంట్లో ఉన్న డస్ట్ వల్ల కూడా ఈ అలర్జీ అనేది ట్రిగ్గర్ అవుతుంది. పెట్స్ ఉన్న పెట్స్ నుంచి మామూలుగా ఎక్కువ బొచ్చు వస్తుంటుంది అనమాట, ఆ ఫర్ వస్తుంటుంది. ఆ ఫర్ మీ ముక్కులోకి కానీ నోట్లోకి కానీ ఎక్కడన్నా ఎంటర్ అయినా కూడా కొంతమందికి దానికి అగెన్స్ట్గా అలర్జిక్ రియాక్షన్ అని వస్తుంది. ఇన్సెక్ట్స్, మీ ఇంట్లో ఎక్కువ ఇన్సెక్ట్స్ ఉన్నా, కొన్ని కొన్ని ఇన్సెక్ట్స్ మీ చుట్టుపక్కల ఉన్నా, మీ గార్డెన్స్లో ఇన్సెక్ట్స్ ఉన్నా, దానివల్ల కూడా కొన్ని టైప్ ఆఫ్ ఇన్సెక్ట్స్ వల్ల కొంతమందికి అలర్జీ వస్తుంది. ఫంగల్ గ్రోత్, సో ఇంట్లో ఎక్కడన్నా ఫంగస్ గ్రోత్ అవుతుంది, ఏదన్నా నిల ఉండిపోయింది అక్కడ ఫంగస్ గ్రోత్ వచ్చి ఆ ఫంగస్ అంతా మీకు గాల్లోకి ఎంటర్ అయ్యి మీ నాసల్ మ్యూకోజ్ అని ఎక్కడన్నా టచ్ చేసిందంటే అక్కడ కూడా మీకు అలర్జిక్ రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతాయి. జెనెటిక్ ప్రీడిస్పోజిషన్. సో ఇవన్నీ కామన్ కాజెస్ ఫర్ అలర్జిక్ రైనైటిస్ అన్నమాట.